high corn series. Lesson 4. Nelala Raka. Chaitramasam megudinchi chakkani vepa prasadam. Vaisakam vachenedu pasandaina mamidilu. Jaishtamasa metinchenu chepparani endalatu. Aashadam agaminche aashamashi jallula. Shravanamasam vachenu challani vanalu techenu. Bhadrapadam arudinchenu panta polalanu pilichenu. Ashvayujam adigadigo amantanga chalivachenu. Kartikam kanupinche kammani vennela ratrulu. Margasiram kanupinchenu manchuto anchelatu. Pushyamasa metinchenu pujalato punyalato. Magamasa marugudere madina modulatoda. Palgunamade vache vache pachani chiguru akulato. Hello, ipudaku manam paatam cheppukundam. నెలల రాక అనే పాఠం చెప్పుకున్నాం. ఇప్పుడు అభ్యాసంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా అర్థాలు. అభ్యాసంలో మొదటిది అర్థాలు. మాసం నెల, ప్రసాదం దయతో ఇవ్వబడినది, ఏగుదెంచు వచ్చు, పసందైనా చక్కని, ఏ తెంచు వచ్చు, ఆషామాషి చాలా తేలికైనా, అరుదెంచు వచ్చు, అమాంతంగా అకస్మాత్తుగా, కానుపించు కనిపించు, కమ్మని మంచి, అరుగుదేరు వచ్చు. ఒకసారి పరిశీలించండి. మాసం అంటే నెల. మనం చెప్పుకున్న నెలకి 30 రోజులు ఉంటాయని చెప్పుకున్నాం. మనకి తెలుగులో 12 నెలలని, ఆ నెలకు సంబంధించిన పాఠం మనం చెప్పుకున్నాం, చైత్రం వైశాఖం అని. తర్వాత ప్రసాదం, దయతో ఇవ్వబడింది. ప్రసాదం మనకి చైత్ర మాసం మొదటి రోజున తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజున మనందరం తెలుగువారు ఉగాది నాడు ప్రసాదం అంటే ఆరు రోజులతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఏ విధంగా అంటే రావటం, వచ్చుట, పసందైన చక్కని, చక్కని మరి పసందైన చక్కని ప్రకృతి అక్కడ మనకి వసంత ఋతువులో కనబడుతుంది. ఏ తెంచుట ఉన్నా కూడా రావటమే. రకరకాల నెలలు ఏగు తెంచుట, ఏ తెంచుట వస్తూ ఉంటాయి. అంటే చైత్రం ఏగు ఏ తెంచింది, అట్లానే ఆశ్వీజం ఏగింది అంటే రావటం అన్నమాట. ఆషామాషి తేలికైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి ఆషాఢంలో అని చెప్పుకున్నాం. ఆషాఢంలో ఆషామాషి వర్షాలు, తేలిక చిన్న చిన్న వర్షాలు, తొలకరి చదువులు అంటే అవి కురుస్తాయి. శ్రావణంలో ఎక్కువ వర్షాలు. అరుదెంచుట ఇది కూడా రావటమే. ఏగు దించు, ఏ తెంచు, అరుదెంచు. అమాంతంగా అకస్మాత్తుగా ఒక్కసారి అప్పటిదాకా వర్షాలు బాగా కురిసిన తర్వాత మరి ఎక్కడ ఉంటుందో దాక్కోని ఉన్నటువంటి ఆశ్వీజంలో అమాంతంగా చలి వస్తుంది. ఆశ్వీజం అంటే సుమారు చెప్పుకున్నాం కదా, అక్టోబరు మరి సెప్టెంబర్ నెలాఖరు ఆ ప్రాంతంలో చలి వస్తుంది. కానుపించు అన్న కనిపించటం. కమ్మని మంచి, కమ్మని సువాసనని కానీ లేదా మంచి అందమైన ప్రకృతి అని కానీ అట్లాగా చెప్తాం. అంటే పండ్లు ఫలాలు బాగా వచ్చేటువంటిది మరి
వసంత ఋతువులో వసంత కాలంలో అట్లా వస్తుంది. అరుగుదేరు వచ్చుట, అంటే ప్రతి మాసానికి అరుగుదేరు. మాఘమాసం అరుగుదేరే అన్నాడు పాటలు. మాఘమాసం వచ్చింది మాడిన మూడుల తోడ. అరుగుదేరు అరుదెంచు ఏ తెంచు ఏగుదెంచు అంటే వచ్చు. ఒకసారి మీరు పరిశీలించండి, అర్థాన్ని చూడండి, చదువుకోండి. ఒకసారి బోర్డు మీద ఉన్న వాటిని చదవండి. తర్వాత అభ్యాసంలో రెండు పదజాలంలో అర్థాల తర్వాత పదజాలం ఆ వ్యతిరేక పదాలు వ్రాయండి. వచ్చుట పోవుట, చల్లని వెచ్చని, పుణ్యం పాపం, రాత్రి పగలు. ఇప్పుడు వచ్చుదాన్ని మనకి పాఠంలో చైత్రమాసం వచ్చిందని ఆషాఢ మాసం వచ్చింది అంటే చల్లని చల్లని వానలు తెచ్చిందని చెప్పుకున్నాము. అట్లానే పుణ్యం, పుణ్యతిథులు ఎక్కువగా పుష్యమాసంలో వస్తాయని చెప్పుకున్నాం కదా. పుణ్యం రాత్రి, రాత్రులు ఎక్కువగా వెన్నెళ్ళు మరి ఆశ్వీజం మాసంలో ఎక్కువగా ఉంటాయని చెప్పి ఒకసారి చూడండి. వ్యతిరేక పదాలని చదువుకోండి, వ్యతిరేక పదాల బోర్డు మీద ఉన్న వాటిని చదువుకోండి. చదువుతారు తరువాత పదజాలంలో రెండు బహువచనాలు రాయండి. ఇక్కడ ఏకవచనం ఇచ్చారు. ఏకవచనం అంటే ఒకరి గురించి చెబితే ఏకవచనం, ఒకరికి మించి ఎంతమంది ఉన్నా సరే బహువచనం. బహువచనంలో తెలుగులో లు అనే అక్షరం చేరుతుంది. మీరు మూడో తరగతిలో క్రితం మరి పాఠంలో కూడా నేర్చుకుని ఉన్నారు. ఇక్కడ సమాధానాలు ఉన్నాయి, సరైనది కదా. వాన చూడండి, ఈ నాలుగింట్లో ఇక్కడ ఆకులుంది, పొలాలుంది, వానలుంది, రాత్రి ఉంది. ఏది సరైనది వానకి? ఆ వానలు. ఆకు ఆకులు, పొలం పొలాలు, రాత్రి రాత్రులు. వాటిని సరైన సమాధానాన్ని చూడండి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూసి చదవండి ఒకసారి. తర్వాత పదజాలంలో ఈ క్రింది ఖాళీలను పూరించండి. ముందు నేను చదువుతాను, సమాధానం అంటే సరే. ఒకటి, చల్లని వానలు తెచ్చినది. తర్వాత ఆశ్వీయజం అదిగదిగో, మాఘమాసం అరుగుదేరి డాష్ తోడ, పచ్చని చిగురాకులతో వచ్చినది, చెప్పరాని ఎండలతో డాష్ ఏదించెను. ఇప్పుడు వీటికి సమాధానాలు చూడండి. ఇక్కడ ఏమన్నది, శ్రావణ మాసం ఉంది, జ్యేష్ఠ మాసం ఉంది, అమాంతంగా చలి వచ్చింది, ఫాల్గుణం మాడిన మూడు. సరైన సమాధానం, చల్లని వానలు తెచ్చినది. వీటిలో ఏం చెప్పండి? జ్యేష్ఠ మాసం చక్కగా చెప్పండి. ఆశ్వీజం అదిగదిగో, అమాంతంగా చలి వచ్చింది. మాఘమాసం అరుగుదేరే డాష్ తోడ, మాడిన మూడుల తోడ. పచ్చని చిగురాకులతో వచ్చినది పాల్గుణం. చెప్పరాని ఎండలతో వచ్చిన ఏదించెను జ్యేష్ఠ మాసం. ఒక్కసారి సమాధానాన్ని పరిశీలించండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉందంటే చల్లని వానలు తెచ్చింది ఏమిటి? శ్రావణ మాసం. ఆశ్వీజం అదిగదిగో, అమాంతంగా చలి వచ్చింది. మాఘమాసం అరుగుదేరి డాష్ తోడ, మాడిన మూడుల. పచ్చని చిగురాకులతో వచ్చినది పాల్గుణం. చెప్పరాని ఎండలతో డాష్ ఏదించెను జ్యేష్ఠ మాసం.
అభ్యాసంలో ఖాళీలు నేర్చుకున్నాం. తర్వాత అభ్యాసంలో మనం పదజాలంలో ఈ క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఒకటి ప్రసాదం, రెండు పసందైన, మూడు అమాంతంగా, నాలుగు ఏతెంచుట. మొట్టమొదటిది ఏమిటి? ప్రసాదం. ప్రసాదం మనం చెప్పుకున్నాం చైత్రమాసం రావడంతో పచ్చటి వేప ప్రసాదం తీసుకొచ్చింది. అంటే అది ఉగాది రోజు ప్రసాదం, ఆరు రుచులతో మనం స్వీకరించేటువంటి ప్రసాదం. తర్వాత పసందైన అని చెప్పుకున్నాం. పసందైన పసందైన మామిళ్ళు తెచ్చింది వైశాఖ మాసం. ఏం తెచ్చింది? పసందైన మామిళ్ళు తెచ్చింది. పసందు అంటే ఇష్టము, మనకి ఇష్టమైనటువంటి. పిల్లలకి మరి ఆటలంటే పసందైనటువంటి పసందుగా ఉంటాయి. అట్లా మీరు అట్లాంటి సొంత వాక్యం మీరు తయారు చేయాలి. అమాంతంగా, ఇప్పుడు ఒక్కసారి అమాంతంగా చలి వచ్చిందంట, అంటే అప్పటిదాకా లేదు, ఎక్కడి నుంచో వచ్చింది ఒక్కసారి అమాంతంగా వచ్చింది. తర్వాతది ఏ తెంచుట. ఏ తెంచుట అంటే రావటం. ఇందాకున్నది ఏ తెంచుట, ఏగు తెంచుట, అరుదెంచుట, ఇవన్నీ వచ్చుట అనే దానికి సమానమైనటువంటి పదాలు, పర్యాయ పదాలు. మరి ఇప్పుడు చూద్దాం సొంత వాక్యాలు. మరి నేను ఏం రాస్తున్నారు చూడండి. ఒకటవ దానికి ప్రసాదం. చక్కగా రాశారు. అన్న ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. అన్న ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. రెండవది పసందైన. పసందైన విందు భోజనాన్ని పండుగ రోజు తిన్నారు. మూడు అమాంతంగా, రంగయ్యకు అమాంతంగా పెద్ద ఆపద వచ్చింది. ఇందా చెప్పుకున్నాం కదా, ఎక్కడి నుంచో అనుకోకుండా రావడం అని, అనుకోకుండా ఆశ్చర్యంలో చదువుతున్నట్టుగా అట్లా. ఏ తెంచుట, మా గ్రామానికి స్వామీజీ ఏ తెంచారు. ఒకసారి రాసినటువంటి సొంత వాక్యాలని చూడండి, బోర్డు మీద ఉన్న వాటిని చూడండి. మరి అభ్యాసంలో తర్వాత, అభ్యాసంలో తర్వాత అంశాన్ని చూద్దాం. పదజాలంలో ఊ జతపరచండి. ఇక్కడ ఐదు నెలలు ఇచ్చారు. జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వీజం, మార్గశిరం, పాల్గుణం. యువతల వైపు ఆయా నెలల్లో ఉండేటువంటి మార్పులు, ఏ మార్పులు జరుగుతున్నాయి ప్రకృతి పరంగా? చలి, మంచు, ఎండలు, చిగురాకులు, వానలు, వీటిని మీరు పరిశీలించండి. పరిశీలించిన తర్వాత దేనికి సరైనటువంటిది ఏదో దాన్ని జతపరచు. ఒకసారి చూడండి, జ్యేష్ఠానికి ఏది సరైంది, శ్రావణానికి ఏది సరైంది, అట్లాగా చూడండి. జ్యేష్ఠంలో ఎక్కువగా ఏముంటాయి, శ్రావణంలో ఎక్కువగా ఏముంటుంది, ఆశ్వీజ మాసంలో ఏముంటుంది, మార్గశిరంలో ఏముంటుంది, పాల్గొనండి. చెప్పండి, తదుపరచండి. జ్యేష్ఠం ఏం చెప్పుకున్నాం? ఎండలు. శ్రావణం వానలు. ఆశ్వీజం చలి. మార్గశిరం, మార్గశిరం ఏమని చెప్తే పాల్గుణం, పాల్గుణం చిగురాకులు, మార్గశిరం మంచు. ఒకసారి సమాధానాన్ని పరిశీలించండి. జ్యేష్ఠం ఎండలు, శ్రావణం వానలు, ఆశ్వీజం చలి, మార్గశిరం మంచు, పాల్గుణం చిగురాకులు. చూడండి ఒకసారి తదపరిచిని చూడండి. తర్వాత అభ్యాసంలో రెండు పదజాలంలో
ఓ సరైన సమాధానం గల అక్షరాన్ని బ్రాకెట్ లో రాయండి. ముందు చదువుదాం, తర్వాత మీరు సమాధానాలు మీరు ఆలోచించి ఇక్కడ ఉంచుదురుగా. ఒకటి, కార్తీక మాసంలో కనిపించేవి. క వానలు, గ వెన్నెలరాత్రులు, చ ఎండలు. రెండు, మాఘమాసం వేటితో వస్తుంది. క పంటలు, గ ఆకులు, చ మూడు. మూడు, జ్యేష్ఠ మాసం ప్రత్యేకత. క ఎండలు, గ చలి, చ మంచు. పూజలతో పుణ్యాలతో వచ్చే మాసం. క వైశాఖం, గ పుష్యం, చ భాద్రపదం. ఐదు, చలితో వణికించే మాసం. క ఆషాఢం, గ చైత్రం, చ ఆశ్వీజం. ఆన్సర్ సమాధానాలు ఒకసారి పరిశీలించండి. చూడండి, ఆ కార్తీక మాసంలో కనిపించేవి వెన్నెల రాత్రులు. ఏమన్నాడు, కార్తీకం కనిపించే కమ్మని వెన్నెల రాత్రులు అన్నాడు కదా పాఠంలో. మాఘమాసం వేటితో వస్తుంది, మోడు. మాఘమాసం అరుగుదే మాడిన మోడుల తోట. జ్యేష్ఠ మాసం ప్రత్యేకత ఏమిటి, ఎండలు. ఏమన్నాడు, జ్యేష్ఠ మాసం ఏతించను చెప్పరాని ఎండలతో అన్నాడు. పూజలతో పుణ్యాలతో వచ్చే మాసం పుష్యం. పుష్యమాసము ఏతించను పూజలతో పుణ్యాలతో. చలితో వణికించే మాసం ఆశ్వీజం. ఏమన్నాడు పాఠంలో, ఆశ్వీజం అదిగదిగో అమాంతం వచ్చెను. సమాధానం చూడండి ఒకసారి. పరిశీలించండి, తదుపరి పదజాలం పూర్తయింది. ఇప్పుడు ప్రశ్నావళి, తర్వాత ప్రశ్నావళి. ముందు లఘు ప్రశ్నలు, అంటే చిన్న చిన్న ఒకటి రెండు వాక్యాలు రాసి ఆ ఈ క్రింది ప్రశ్నలకు ఒకటి లేక రెండు వాక్యాల జవాబు రాయండి. ఒకటి, శ్రావణ మాసం ఏమి తీసుకొని వస్తుంది. జవాబు, శ్రావణ మాసం చల్లని వానలు తీసుకొని వస్తుంది. ఏమన్నాడు, శ్రావణ మాసం వచ్చేను చల్లని వానలు తెచ్చాను. శ్రావణ మాసం ఏం చేసింది, చల్లటి వానలు. అంతకుముందు ఆషాఢంలో తొలకరి జల్లులు, చిన్న చిన్న జల్లులు, కానీ శ్రావణ మాసంలో నిండా వర్షాలు, అంటే నిండుగా వర్షాలు కురుస్తాయి, అంటే పంటలు సమృద్ధిగా పంటానికి వర్షాలు కురుస్తాయి. తర్వాత రెండవది, వెన్నెల రాత్రులు కనిపించే మాసం ఏది. వెన్నెల రాత్రులు కనిపించే మాసం కార్తీక మాసం. ఏమన్నాడు, కార్తీకం కనిపించే కమ్మని వెన్నెల రాత్రులు అన్నాడు. ఇక తర్వాత మూడవ చూద్దాం చూడండి, పచ్చని చిగురాకులతో వచ్చే మాసం ఏది. మూడవది, పచ్చని చిగురాకులతో వచ్చే మాసం పాల్గుణ మాసం అన్నాడు. ఏమన్నాడు, పాల్గుణం అది వచ్చే పచ్చని చిగురు ఆకులతో, పచ్చడి చిగురాకులతో పాల్గుణ మాసం వచ్చిందని చెప్పాడు. ఇక నాలుగో ప్రశ్న చూడండి, మామిడికాయలు ఏ నెలలో కనిపిస్తాయి. మామిడికాయలు వైశాఖ మాసంలో కనిపిస్తాయి. మనకి పాఠములో వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడులతో. వైశాఖం ఎట్లా వచ్చింది, పసందైన మామిడి. చైత్రుడు చక్కటి వేమ ప్రసాదంతో అన్నాడు. మరి ఇందులో ఇంతవరకు చిన్న ప్రశ్నలు పూర్తయినాయి. ఇక ఆరు లేక ఐదు లేక ఆరు వాక్యాలలో రాసేటువంటి సమాధానాలు చూడండి. ఆలో ఈ క్రింది ప్రశ్నలకు ఐదు లేక ఆరు వాక్యాల జవాబు రాయండి. ఒకటి, తెలుగు నెలల పేరును రాసి వాటి విశిష్టతలను తెలియచేయండి. తెలుగు నెలలు మనం చెప్పుకున్నాం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. గేయములో మరి ఒక్కొక్క నెల ప్రత్యేకత ఇచ్చారు కదా, ఇప్పుడు అదే ఇక్కడ సమాధానంలో ఉంది. చూడండి, చైత్రం ఉగాది పండుగ.
మొదటి రోజు చెప్పుకున్న తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. జ్యేష్టం మండే ఎండలు, జ్యేష్టమాసము ఏదెంచెను చెప్పరాని ఎండలతో, శ్రావణం చల్లటి వానలు, చైత్రం ఉగాది పండగ, వైశాఖం మామిడి పండ్ల కాలం, జ్యేష్టం మండే ఎండలు, ఆషాఢం తొలకరి జల్లు, శ్రావణం చల్లటి వానలు, భాద్రపదం పంట పొలాలు, ఆశ్వీజం చలి మొదలు, కార్తీకం వెన్నెల రాత్రి, మార్గశిరం మంచు కురవడం, పుష్యం పూజలు అర్చన, మాఘం ఎండిపోయిన చెట్లు, పాల్గొనం పచ్చని చిగురు ఆకులు. వాళ్ళ గేమ్ మొత్తం మీరు చూస్తే కానీ ఇక్కడ ఎవరు మాఘమాసం ఏదించం అంటే చైత్రమాసమే కుదించే చక్కని వేప ప్రసాదం, చైత్రమాసం వేప ప్రసాదం. వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడు, అందుకని మామిడి. జ్యేష్టమాసమే తెంచెను చెప్పరాని ఎండలు, అందుకనే జ్యేష్ఠం అన్నారు. ఆషాఢం అధిగమించి ఆషామాసి జల్లులు, అందుకని తొలకర జల్లు అన్నారు. శ్రావణ మాసం వచ్చేను చల్లటి వానలు, అందుకని ఇక్కడ మనం చల్లటి వానలు రాశాం. భాద్రపదం అరుదించెను పంట పొలాలను పిలిచెను, అందుకని పంట పొలాలను రాశాం. ఆశ్వీజం అధిగదిగో అమాంతంగా చలి వచ్చెను, అందుకని చలి మొదలను రాశాం. కార్తీకానికి ఏమొచ్చింది గేమ్లో, కార్తీకం కనిపించే కమ్మని వెన్నెల రాత్రులను, అందుకని వెన్నెల రాత్రులు రాశాం. మార్గశిరంలో ఏమన్నాడు, మార్గశిరం కనిపించెను మంచుతో అంచలతో అన్నాడు, అందుకని మంచు కురవటం రాశాం. పుష్యమాసం ఏతించెను పూజలతో పుణ్యాలతో అన్నాడు, అందుకని పూజలు అర్చనలు రాశాం. మాఘమాసం అరుగుతేరే మాడిన మోడుల తోడన్నాడు, అందుకని మనం ఎండిపోయిన చెట్లు రాశాం. మరి గేయంలో చివరగా పాల్గొనము అదే అదే వచ్చే పచ్చని చిగురు ఆకులతో, పచ్చని చిగురు ఆకులతో. ఒకసారి పరిశీలించండి, తర్వాత ప్రశ్న క్రింది ప్రశ్నలకు ఐదు లేక ఆరు వాక్యాలంటే వ్యాసలో ప్రశ్నలు. రెండవ ప్రశ్న, నీకు ఏ మాసం ఇష్టం, ఏ మాసం అంటే ఇష్టం ఎందుకు, నీకు ఏ మాసం అంటే ఇష్టం ఎందుకు అంటున్నాడు. మరి మనం తెలుగు నెల వరుసగా చెప్పుకున్నాం 12 నెలలు. మన తెలుగు నెల మొట్టమొదటగా ఇంగ్లీష్ నెల సమానంగా మార్చి ఏప్రిల్లో ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం. అంటే మీకు ఏది ఇష్టం అంటున్నాడు. నాకు వైశాఖ మాసం ఇష్టం, ఎందుకంటే తీయటి మామిడి పండ్లు వచ్చే కాలం, నేనెంతో ఇష్టంగా మామిడికాయలు తింటాను. ఈ నెలలో మాకు బడికి సెలవులు ఇస్తారు, మా స్నేహితులు అందరం కలిసి హాయిగా ఆడుకుంటాం, ఎగురుతాం, పాటలు పాడుకుంటాం. ఎందుకని వైశాఖ మాసం ఇష్టం, ఏమొస్తుంటే ఆ రోజు తీయటి మామిడికాయలు. ఎవరినాడు గేయాలి మనకి, వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడి. దాంతో పాటుగా మనకి ఇంగ్లీష్ నెలలో సమానంగా వైశాఖం అంటే మీ అందరికి బాగా ఇష్టం బడి ఉంటది కదా, సెలవులు, వేసవి సెలవులు. మామిడికాయలు ఉంటాయి, చక్కగా మీరు ఆడుకోవచ్చు, తోటల్లో తిరగవచ్చు, అట్లానే పండ్లు కాయలు పూలు ప్రకృతి అందంగా ఉంటుంది. సెలవులు ఇస్తారు కాబట్టి మీరు మీ అమ్మమ్మ నాయనమ్మ తాతమ్మ తాతయ్య వాళ్ళ ఊర్లు వెళ్తుంటారు, పల్లెటూరికి వెళ్తుంటారు, అందరు కలిసి ఆడుకుంటారు, ఎగురుతారు, పాటలు పాడుతారు. అందుకని వైశాఖ మాసం ఇష్టం అని రాయటం జరిగింది. తర్వాత ఈ ప్రశ్న పరిశీలించండి ఒకసారి, ఇక్కడ పదజాలంలో ఈ క్రింది ఇవ్వబడిన సర్వనామాలను ఉపయోగించి వాక్యాల్లోని ఖాళీలను పూరించండి. అంటే వ్యాకరణం అనుకున్నది సరే చూడండి. ఎంతో దయ కలిగిన వాడు, మనం నామవాచకాలంటే చెప్పుకున్నా, పేర్లను తెలిపేది నామవాచకం, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు అట్లాగే చెప్పుకున్నాం నామవాచకాలు.
నామవాచకాలకు బదులుగా వాడబడేది సర్వనామం చెప్పుకున్నాం. అతడు, ఆమె, ఇతడు, అట్లానే, ఇది, అది, అవి, వారు, వీరు, ఇవన్నీ సర్వనామాలు. ఇక్కడ కొన్ని సర్వనామాలు నేను ముందు చదువుతాను, ఇక్కడ సమాధానం, తర్వాత మీరు ఏది ఉంచాలో ఉంచండి. ఒకటి డాష్, ఎంతో దయ కలిగిన వాడు. రెండవది డాష్, ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. మూడవది డాష్, ఉపాధ్యాయుడు. నాలుగవది డాష్, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఐదవది డాష్, మామిడి కాయలు. ఆరు డాష్, పనికిరాని కాగితం. ఏడు డాష్, నర్సుగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, అది, ఆయన, వారు, వీరు, ఆమె, అతడు, అవి. చెప్పండి, ఇక్కడ డాష్ ఎంతో దయగలిగాడు. ఆయన ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఎవరు? అతడు. వారు ఉపాధ్యాయులు. వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అవి మామిడికాయలు. అది పనికిరాని కాగితం. ఆమె నర్సుగా పనిచేస్తున్నది. ఇప్పుడు సమాధానం చూద్దాం చూడండి. ఆయన పేరుకు బదులు ఆయన ఎంతో దయగలిగిన. అతడు ఇంజనీర్గా పనిచేస్తుంది. వీరు ఉపాధ్యాయులు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అవి మామిడికాయలు. అది పనికిరాని కాగితం. ఆమె నర్సుగా పనిచేస్తుంది. ఇవన్నీ సర్వనామాలు. పేరుకు బదులుగా వాడబడేవి సర్వనామాలు. ఇవన్నీ సర్వనామాలు. పదజాలు చూడిన తర్వాత ఉపన్యాసంలో ఇప్పుడు వ్యాకరణం చెప్పుకుందాం. మనకి ఇంతవరకు అయిన పాఠాల్లో భాషా భాగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, రాజు, రాధ, హైదరాబాద్, చిలక, మామిడి, ఇవన్నీ ఏమిటి? పేర్లు, మనుషులు, నగరాలు, పక్షులు, కాయలు, ఇది జంతువు. ఈ పేర్లన్నీ చెబితే ఏమనుకున్నాం? దాన్ని ఏమన్నాం? నామవాచకం అన్నాం. తెలుసుకున్నాం కదా మూడో పాటలో, ఇది నామవాచకం. మరి ఈ పేర్లు బదులు రాజు, ఆయన, అతడు, అది, ఇట్లా, అవి, ఇవి. పేర్లకు బదులుగా వీటి వాటి వాటిని ఏమంటాం? సర్వనామం. పేర్లకు బదులుగా వాడబడే వాటిని సర్వనామం అంటాం. పేర్లు నామవాచకాలు, పేర్లకు బదులుగా సర్వనామం అంటాం. అయితే ఇక్కడ వ్యాకరణ అభ్యాసంలో అతడు, ఆమె, ఆయన, వారు, అది, అవి, వీరు, ఇవన్నీ సర్వనామాలు. ఈ సర్వనామాల్ని ఏడు ఖాళీలు ఇచ్చాడు. ఈ ఖాళీలు సరైన దాంట్లో ఉంచున్నాడు. మొదటి చూడండి, డాష్, ఎంతో దయగలిగిన వాడు. ఆయన. రెండు డాష్, ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతడు. డాష్, ఉపాధ్యాయుడు. వారు. అదే వీరు, ఉపాధ్యాయుడు. డాష్, ఎక్కడి నుంచి వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. డాష్, మామిడికాయలు. అవి మామిడికాయలు. డాష్, పనికిరాని కాగితం. అది పనికిరాని కాగితం. డాష్, నర్సుగా పనిచేస్తున్నది. ఆమె నర్సుగా పనిచేస్తున్నది. ఇక మూడవ పాఠంలోని నామవాచకాలు, సర్వనామాలు రాయమన్నారు. అంటే పివి నరసింహారావు పాఠంలో నామవాచకాలు చూడండి కొన్ని.
కొన్ని చెప్తాను, మీరు కొన్ని ఇంటి దగ్గర రాసుకోవాలి. భారతదేశం, దేశం పేరు పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ, చాణక్యులు, తెలంగాణ, వరంగల్, నర్సంపేట, లక్కినేపల్లి, రుక్నాబాయి, సీతారాం. మరి సర్వనామాలు, సర్వనామాలు చూడండి. వీరి తల్లి పేరు వీరి అన్నాడు, వీరి. అలాగే ఆయన, అలాగనే తన, ఆయన, ఇవి సర్వనామాలు. పేర్లకు బదులుగా వాడబడేవి సర్వనామాలు. పేర్లను తెలియజేసే వాటిని నామవాచకాలు అని అంటారు. మరి ఈ పాఠంలో కూడా చూడండి, నామవాచకాలు నెల రాకలు చాలా ఉన్నాయి. పేర్లన్నీ చైత్రం అంటే నెల పేర్లన్నీ నామవాచకాలు. కాయలు, వేప, ప్రసాద, వేప చెట్టు, మామిడి, ఇట్లా ఇవన్నీ నామవాచకాలే. పేర్లు తెలియజేసే నామవాచకాలు, పేర్లకు బదులుగా వాడబడేది సర్వనామము. ఇంకొన్ని మీరు మూడు పాఠంలో ఉన్న నామవాచకాల సర్వనామం రాసుకొని రండి. ఇక్కడ మూడవ పాఠంలోని నామవాచకాలు, సర్వనామాలు రాయండి. మనం చదువుకున్నటువంటి మూడవ పాఠంలో నామవాచకాలు, సర్వనామాలు రాయమంటున్నాడు. మీరు ఫస్ట్ పివి నరసింహారావు గారి పాఠం చదువుకున్నాం, అందులో ఉన్న నామవాచకాలు, సర్వనామాలు తీయండి. టెక్స్ట్ బుక్ తీయండి, టెక్స్ట్ బుక్ తీసి నామవాచకాలు, సర్వనామాలు రాయండి. చూడండి, భారతదేశం అంటే దేశం పేరు, పివి నరసింహారావు మనిషి పేరు, రాజీవ్ గాంధీ మనిషి పేరు, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ నగరం, లక్నేపల్లి ఊరు, తండ్రి వ్యక్తి, కరీంనగర్ ఊరు, ఉస్మానియా విశ్వవిద్యాలయం. అన్ని పేర్లే ఉన్నాయి, పేర్లు ఉన్నాయి కాబట్టి నామవాచకం బాగా రాశారు. అట్లానే వీరి, వీరు, ఆయన, తన, పేర్లకు బదులుగా వాడబడ్డాయి కాబట్టి ఇవి సర్వనామాలు. చక్కగా రాశారు, ఒకసారి పరిశీలించండి వాటిని. అదేవిధంగా మీరు మరి రెండవ పాఠంలో కూడా నామవాచకాల సర్వనామాలు రాసుకోరండి రేపటికి వచ్చేటప్పుడు. ప్రాజెక్ట్ పని, ఈ సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ తీసుకొని తెలుగు నెలలు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఉన్నాయో గుర్తించి పట్టికలో నమోదు చేయండి. తెలుగు క్యాలెండర్ తీసుకొని మరి రాయండి. చక్కగా రాశారు. ఒకటి, చైత్రం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెలలు తేదీలు 2018 మార్చి 18 నుండి ఏప్రిల్ 15 వరకు. మార్చి 18 నుండి ఏప్రిల్ 15, మనం పాఠం చెప్పుకున్నాం చైత్రం అంటే మరి మార్చి ఏప్రిల్లో ఉంటుందని. వైశాఖం ఏప్రిల్ 16 నుండి మే 15 వరకు. జ్యేష్టం మే 16 నుండి జూలై 13. ఆషాఢం జూలై 14 నుండి ఆగస్టు 11. శ్రావణం ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 9. భాద్రపదం సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 9. అశ్వయుజం అక్టోబర్ 10 నుండి నవంబర్ 7. కార్తీకం నవంబర్ 8 నుండి డిసెంబర్ 7. మార్గశిరం డిసెంబర్ 8 నుండి 2019 జనవరి 5. పుష్యం జనవరి 6 నుండి ఫిబ్రవరి 4. మాఘం ఫిబ్రవరి 5 నుంచి మార్చి 6. ఫాల్గుణం మార్చి 7 నుండి ఏప్రిల్ 5.
మనం ఇప్పటిదాకా నెలలు రాక చక్కటి గేయం నేర్చుకున్నాం, దానికి సంబంధించిన అభ్యాసాలు నేర్చుకున్నాం, వ్యాకరణం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత పాఠంగా మనం మరి చక్కటి కథని నేర్చుకుందాం. ఐదవ పాఠంగా చక్కటి కథని రేపటి తరగతిలో మనం నేర్చుకుందాం.